హాయ్ ఎవ్రీవన్ ఈ శేఖర్ యూ వాచింగ్ అసిస్టెంట్ డాటింగ్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా ఛానల్ ఛానల్లో చూసుకున్నట్లయితే ఏబీ ట్రిబిలిటీ అడ్మిషన్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫో అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము సో రిగార్డింగ్ ట్రిబిలేటీ అడ్మిషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట సో మీకు అందరికీ తెలుసు కదా నేను ఆర్కే వాళ్ళ స్టూడెంట్ని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకు మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్గా ఎవరైతే కౌన్సిలింగ్ అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కౌన్సిలింగ్ కాల్స్ అన్ని మెయిల్స్ ద్వారా కానీ అండ్ అలాగే మెసేజెస్ అయితే వచ్చాయని చెప్పాను కదా అందులోనే మెన్షన్ చేయడం జరిగింది సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారనమాట సో కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం అండ్ అలాగే కొంతమంది ఈ డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు మ్యాండేటరీ అనేసి అంటున్నారు దాని గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ అనేది చూసినట్లయితే ఆర్డ్యుకేటివ్ మార్క్స్ మెమో అనమాట సెట్ మార్క్స్ సెట్ మార్క్స్ మెమో అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెట్ రాసినప్పుడు మార్క్స్ వచ్చాయి కదా ఆ మార్క్స్ మేము అండ్ అలాగే సెకండ్ వచ్చి ర్యాంక్ కార్డ్ అనమాట రీసెంట్గా రిలీజ్ అయింది కదా ఆ ర్యాంక్ కార్డ్ అండ్ అలాగే మీ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అండ్ అలాగే ఫోర్త్ వన్ గ్రేడ్ షీట్ అనమాట సో మీకు ఆల్రెడీ గ్రేడ్ షీట్ అయితే రిలీజ్ చేశారు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇచ్చేశారు కూడా అనమాట సో ఆ గ్రేడ్ షీట్ అండ్ అలాగే ఫిఫ్త్ వన్ టీసీ అనమాట సో ఈ టీసీ దగ్గర నేను ఇప్పుడు చెప్పే పాయింట్ అయితే క్లియర్గా అయితే వినండి సో టీసీ అనేది ఇప్పుడు మీరు నేను ఎలా చెప్తున్నానంటే సో మీకు మంచి ర్యాంక్ ఉందనుకోండి ఇప్పుడు థౌజండ్ లోపల థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల మంచి ర్యాంక్ ఉందనుకోండి సో ఏ క్యాటగిరీ అయినా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇలా ర్యాంక్ ఉందనుకోండి సో వీళ్ళకి మ్యాక్సిమం సీటు మ్యాక్సిమం కేఎస్లో సీట్ వస్తుంది అనేసి మనకు తెలుసు సో అంటే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం సీట్ వస్తుంది అనేసి తెలుసు సో మనం వేరే కాలేజీలో జాయిన్ అయినా ఆర్ పాలిటెక్నిక్ కానీ ఏ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా అక్కడ నుంచి టీసీ తెచ్చేసినా ప్రాబ్లం ఉండదు సో బట్ ఇప్పుడు ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండి ఓసీ కేటగిరీ ఉన్నారనుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు డౌట్ అనే డౌట్ కేసు అనమాట అది సో అలాంటి టైమ్స్లో ఏం చేయాల్సిన చేయాలంటే నేను ఇది నా సజెషన్గా చెప్తున్నాను చూడండి సో ఇప్పుడు మీరు పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నారనుకోండి ఫ్రీ సీట్ వచ్చి సో అక్కడి నుంచి టీసీ తెచ్చేసి ఇక్కడ మీకు అంటే ఇన్ కేస్ సీట్ రాలేదనుకోండి సో అలాంటి టైమ్స్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా సో నేను అప్పుడు బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు అలా ర్యాంక్ అనేది కొంచెం లాంగ్లో ఉండి మీకు రి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే మీకు రిజర్వేషన్ ఏం లేదనుకోండి సో ఓసీ కేటగిరీ అలాంటి అలా ఉన్నప్పుడు సో ఎవరైనా ఏంటంటే మీకు మరీ ఇబ్బంది అనిపించి అంటే డౌట్ అనిపిస్తుంది అనుకోండి కాస్త డౌట్ ఉన్నా రిస్క్ తీసుకోవద్దండి సో టీసీ అయితే మళ్ళీ ఇస్తామనేసి ఇక్కడ అండర్టేకింగ్ టేకింగ్ ఫామ్ కానీ సబ్మిట్ చేయొచ్చు సో మీరు ట్రిపులైటిక్ సెలెక్ట్ అయితే మీరు టీసీ టూ డేస్లో సబ్మిట్ చేయొచ్చు అనమాట కౌన్సిలింగ్ అయిన తర్వాత సో వాళ్ళయితే అండర్ టేకన్ ఫామ్ అయితే తీసుకుంటారు ప్రాబ్లం అయితే ఉండదు సో రిస్క్ చేయకుండా కొంచెం మెచ్యూర్డ్గా చూడండి ఇక్కడ సో టీసీ అయితే మీకు డెఫినెట్గా సీట్ వస్తుంది అనే కేసెస్లో మీరు టీసీ కావాలంటే తెచ్చేయండి సో టీసీ తెచ్చి అంటే సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు అండర్ టేకన్ ఫామ్ ఇస్తా ఇచ్చేసి సో ప్రాబ్లం లేదు కొంచెం చూసి ఆలోచించండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా సో సిక్స్త్ వన్ వచ్చి సర్టిఫికేట్స్ అనమాట స్టడీ సర్టిఫికేట్ ఇది ఎప్పటి నుంచో పెద్ద డౌట్ అయిపోయింది చాలామందికి సో నేను మీరు త్రీ స్కూల్స్లో చదివినా ఫోర్ స్కూల్స్లో చదివినా టూ స్కూల్స్లో చదివినా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక్క స్కూల్ స్కిప్ చేసిండే ఒక క్లాస్ స్కిప్ చేసి ఉంటే ఇప్పుడు ఫోర్త్ చదివారు ఫిఫ్త్ చదవకుండానే సిక్స్త్కి వచ్చారనుకోండి సో అప్పుడు ఫోర్త్ సర్టిఫికేట్ తీసుకోండి అందులాగే సిక్స్త్ టెన్త్ తీసుకోండి అంతే ఇంకా దానికి ఆల్టర్నేటివ్ ఏం లేదనమాట సో సెవెంత్ చూసినట్లయితే నాన్ లోకల్ క్యాటగిరీకి సంబంధించి అనమాట సో నాన్ లోకల్ కేటగిరీ కిందకి ఎవరు వస్తారో సో మీకు అందరికీ తెలుసు కదా సో వాళ్ళందరూ అంటే వేరే స్టేట్లో కానీ టెన్ ఇయర్స్గా రెసిడెంట్ అయ్యి ఉంటే వాళ్ళు నాన్ లోకల్ క్యాటగిరీ కింద వస్తారనమాట సో వాళ్ళైతే ఈ ఈ నాన్ లోకల్ కేటగిరీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తేవాల్సి ఉంటుంది సో ఇంకో సింపుల్గా ఇక్కడ కూడా చెప్తాను చూడండి ఇంకా అందరికీ కలిసి జనరల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో సో వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఈ మూడు కలిపి ఒకే సర్టిఫికేట్గానే ఇస్తున్నారు మీకు అందరికీ తెలిసిందే ఇది కావాలంటే మీరు తెచ్చిన సర్టిఫికేట్లు కూడా చూడండి కమ్యూనిటీ ఆర్ నేటివిటీ ఆర్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేసి ఒకే సర్టిఫికేట్గా మెన్షన్ ఉంటారనమాట సో మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సెపరేట్గా ఏం దేవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీరు లోకల్ కేటగిరీ అయినా కూడా అందులోనే వచ్చేస్తుంది కదా కాబట్టి కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం మూడు ఒకటిగా వస్తుంది కాబట్టి సో నైన్త్ పాయింట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట సో ఓసీ కేటగిరీస్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లై చేసుకోవాలనుకుంటు అంటే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా పెట్టుకోండి సో నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను సో ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ అయితే ఓసీస్ కేటగిరీస్ పెట్టుకోండి సో చాలా యూజ్ అవుతుంది సో టెన్త్ వన్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ శాలరీ సర్టిఫికేట్ అనమాట సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అందరికీ ఇస్తారు ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయ్యి ఉంటే సో వాళ్ళు శాలరీ సర్టిఫికేట్ తేవాల్సి ఉంటుంది సో మీకైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ వాళ్ళ స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్స్ రావు కాబట్టి సో మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ చూసినట్లయితే లెవెంత్ వన్ ఫోటోగ్రాఫ్స్ అనమాట సో ఫోర్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ అలాగే స్టూ స్టూడెంట్స్ కూడా పెట్టుకోండి సో అప్లికేషన్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది సో స్టూడెంట్వి పేరెంట్స్వి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరివి ఫోర్ ఫోర్గా పెట్టుకోండి ఫోర్ అనేది ఎయిట్గా పెట్టుకోండి నా సజెషన్గా చెప్తున్నాను నేను సో ట్వెల్త్ వన్ రేషన్ కార్డ్ అనమాట సో రేషన్ కార్డ్ అండ్ థర్టీన్త్ వన్ స్టూడెంట్ది అండ్ అలాగే ఫాదర్ అండ్ మదర్ది ఆధార్ కార్డ్ అనమాట సో ఫోర్టీన్త్ వన్ ఫిజిక్స్ సంబంధించి అనమాట సో గవర్నమెంట్ అంటే ఫీజుకి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ యొక్క స్టూడెంట్స్కి మాత్రం ఈ ఫీజు అంటే స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ కారనమాట సో ఫీజు రియంబెన్స్మెంట్ అయితే ఉండదు సో వాళ్ళు కౌన్సిలింగ్ అప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ బీటెక్కి వెళ్ళిన తర్వాత అయితే ఫిఫ్టీ థౌజండ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే ఇప్పుడు పే చేయాలనేసి మెన్షన్ చేయడం జరిగింది సో బట్ అంటే మ్యాండేటరీయా ఏంటి అనేది ఇక్కడ స్ట్రెస్ అయితే స్ట్రెస్ అయితే చెప్పలేదు సో సెలెక్ట్ అయితే టైం అయితే ఇస్తారు ఇన్ కేస్ అలాంటి అంటే మీరు చెప్తే సో సెలెక్ట్ అయిన తర్వాత మరీ అంత అంటే మరీ అంత గట్టిగా అంటే స్ట్రెస్ చేసినట్లేము ఉండదు టైం అయితే ఇస్తారనేసి నా ఎక్స్పెక్టేషన్ సో ఇది జనరల్గా ఇంకా సెకండ్ పాయింట్ ఉంది చూడండి సో ఇది ఎవరికైనా అనమాట సో వర్తిస్తుంది సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే సో త్రీ థౌజండ్ అయితే కాషన్ డిపాజిట్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది సో ఈ కాషన్ డిపాజిట్ అయితే మళ్ళీ మనకు వెనక్కిచ్చేస్తారు మన సిక్స్ ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఓసీబీసీలకి అయితే అక్కడ కట్టాల్సి ఉంటుంది సో ఎవరైతే ఏ స్టూడెంట్ అయినా పర్లేదు రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ కేటగిరీ అయినా రిజర్వ్ నాన్ రిజర్వే రిజర్వేషన్ లేని కేటగిరీ అయినా మీ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ చేసినా లేదంటే గవర్నమెంట్ జాబ్ చేయకపోయినా ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ అలాగే కాషన్ డిపాజిట్ అయితే కట్టాల్సి ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ క్యాష్ క్యాష్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓసీబీసీ క్యాస్ట్ అయితే త్రీ థౌజండ్ అయితే సారీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయితే త్రీ థౌజండ్ అండ్ ఓసీబీసీ క్యాస్ట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కట్ట కట్టాల్సి ఉంటుంది ఇన్ కేస్ సో ఇప్పటి వరకు ఈ ఫోర్టీన్ డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పానో ఫస్ట్ నుంచి ఈ థర్టీన్ డాక్యుమెంట్స్ థర్టీన్ డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పాను సో ఇవి త్రీ సీట్స్ తెచ్చుకోవాలి అనేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట వాళ్ళు సో బట్ మేము కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎయిట్ సెట్స్ సేయిచ్చాను సో అందులో ఫోర్ సెట్స్ వాడారనమాట అక్కడ కౌన్సిలింగ్లో వాళ్ళు త్రీ సీట్స్ అని చెప్పిన ఫోర్ సెట్స్ వాడారు అండ్ అలాగే త్రీ సీట్స్ అయితే నేను పర్సనల్గా నా దగ్గరే పెట్టుకున్నాను అండ్ ఒకటి బ్యాంకుకి అయితే మళ్ళీ ఇచ్చాను సో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి సో టూ సీట్స్ ప్లస్ ఇంట్లో ఒక సెట్ అయితే పెట్టాను అనమాట టూ సెట్స్ పెట్టా టూ 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 సెట్స్ ఇంట్లో పెట్టాను ఒక సెట్ నా దగ్గర పెట్టుకున్నాను ఒక సెట్ బ్యాంక్లో అనమాట సో ఇలా జనరల్గా మల్టిపుల్ పర్పస్ కోసం యూజ్ అవ యూజ్ అవుతుంది సో ఈ ఫోర్టీన్ కాపీస్ ఏవైతే ఉన్నాయో సో కాస్త మనీ అయినా పర్లేదు ఫోర్టీన్ సారీ థర్టీన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సెవెన్ సెట్స్ ఆర్ ఎయిట్ సెట్స్ వేయించుకోండి సో వేయించుకోండి అండ్ అలాగే ఫోటోగ్రాఫ్స్ కూడా ఎయిట్ ఎయిట్ అలా పెట్టుకోండి సో మనకు టూ ఓ త్రీ ఓ ఫోర్ యూజ్ అవుతుంది సో మీ రిమైనింగ్ మన దగ్గరే ఉంటుంది నెక్స్ట్ వేటికైనా అప్లై చేసుకోవడానికి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది సో అవేమీ వేస్ట్ అయిపోయావు కావు కదా సో ఇది మాత్రం డాక్యుమెంట్స్ మాత్రం ఈ ఫోర్టీన్ కలిపి ఈ ఫోర్టీన్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఒక సెవెన్ సెట్స్ అలా చేయించుకోండి సో వన్ నుంచి ఫోర్టీన్ వరకు ఇదే ఆర్డర్లో పెట్టేయండి వన్ నుంచి ఫోర్టీన్ వరకు వన్ నుంచి ఫోర్టీన్ వరకు ఇదే ఆర్డర్లో పెట్టండి అంటే ఒక ఆధార్ కార్డ్ ఒక మార్క్స్ మేము ఒక ర్యాంక్ కార్డ్ ఇవన్నీ జిరాక్స్ ఉంటాయి కదా ఒక్కొక్కటి తీసి ఒక సెట్ వేసుకోండి పిన్ చేసుకోండి ఇట్లా ఫోర్టీన్ ఫోర్టీన్ ఉండాలన్నమాట అంటే ఒక్కో సెట్లో అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి చూస్తే సో ఇలా ఉంటే మీ కౌన్సిలింగ్లో అక్కడ టెన్షన్ పడే పని ఉండదు పోయినామా ఇచ్చినామా అండ్ అడిగిన డీటెయిల్స్ చెప్పినామా వచ్చినామా అన్నట్లు ఉంటుంది లేకపోతే అక్కడ టెన్షన్ పడాల్సి వస్తుంది సో ముందే చెప్తున్నాను సో ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ కానీ తీసుకోవాలనుకుంటే సో ఈ పైన అబోవ్ మెన్షన్ చేసిన సీట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ద క్యాండెట్ హూ విష్ ద క్యాండెట్స్ హూ విష్ టు అవిల్ బ్యాంక్ బ్యాంక్ లోన్ షెల్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సో ఈ బ్యాంక్స్ ఈ బ్యాం ఈ డాక్యుమెంట్స్ కూడా అంటున్నారు సో చూడండి సో బ్యాంక్ అకౌంట్ కావాలి అంటే లోన్ కానీ తీసుకోవాలనుకుంటే సో ఓకే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఆజుకేటీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా ఆజుకేటీ డాట్ ఇన్ దాన్ని చూడండి లేకుంటే హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట సో హెల్ప్ లైన్ నెంబర్స్ ఆఫీస్ ఆఫీస్ టైమ్స్లోనే చేయాలన్నమాట సో నైన్ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు చేయాల్సి ఉంటుంది సో ఇది కోవిడ్ రిస్ట్రిక్ కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట సో ఇవైతే మ్యాండేటరీగా ఫాలో అవ్వండి సో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు కాలేజ్లో చాలామంది సో రూల్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారనమాట ఎందుకంటే చాలామంది చాలా ప్లేయర్స్ నుంచి వస్తారు కాబట్టి సో మీరు కౌన్సిలింగ్ అనేది నూజువీడి కన్నా వెళ్ళచ్చు ఆర్కేవెల్లీ కన్నా వెళ్ళచ్చు సో జాగ్రత్త సో ఈ కోవిడ్ రూల్స్ అయితే ఫాలో అవ్వండి సో మెయింటైన్ సమ్ సోషల్ డిస్టెన్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్